మూవీ చూసేసి వచ్చినాను. సో మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ బ్రో. మీకు ఎలా అంటే, నేను సింపుల్గా మీకు ఒక డైలాగ్లోనే మూవీ ఎలా ఉంటుందని నేను చెప్పేస్తానమాట. డబ్బు ఉన్నవాడికి, డబ్బు లేనివాడికి, ఎవరికైనా సరే అందరికీ అందుబాటులో ఉండాల్సింది రెండే రెండు విద్య వైద్యం. కానీ ఆ రెండే అందరికీ అందుబాటులో లేకుండా దాన్ని ఎక్కువ అమ్ముకుంటున్నారు. సో దీన్ని బట్టే మీకు అర్థమైపోయింది ఇప్పుడు వచ్చేసి. ఎందుకంటే మనం డబ్బు ఎలాగైనా మనం సంపాదించుకోవచ్చు బ్రో, కానీ మర్యాద అనేది ఒక చదువుతో మాత్రమే సంపాదించుకోవాలి. ఆ చదువు ప్రతి ఒక్కరికి అందాలి అని ఆ ధనుష్ గారికి చెప్పే డైలాగ్స్ కావచ్చు, లేకపోతే విద్య అనేది మనకు వచ్చేసి దేవుడికుల్లో పెట్టే ప్రసాదం లాగా కుదిరితే అందరికీ పంచండి, అంతేకాని ఫైవ్ స్టార్ హోటల్లో డిష్ లాగా అందరికీ అమ్ముకోకండి. సో వీటిని బట్టే మీకు అర్థమైపోతుంది అనమాట. ఇది వచ్చేసి ఏంటంటే, మన ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు గవర్నమెంట్ కాలేజీలని గవర్నమెంట్ స్కూళ్ళని మనం ఖాళీ చేపించి ఎందుకు ప్రైవేట్ స్కూల్స్ మీద మెయిన్ ఫోకస్ అక్కడికి వెళ్తా ఉంది అనేది ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. ఇప్పుడు ఎందుకు గవర్నమెంట్ కాలేజీలో మనకు 60% 70% వస్తే వాళ్ళు సాటిస్ఫై అదే పెద్ద విషయం లాగా అనుకుని, ప్రైవేట్ కాలేజీలో 90% వచ్చిన వాళ్ళకి వరకు 95 వచ్చిందని ఎందుకు తక్కువగా అనుకుంటున్నారు? సో ఎందుకంటే ప్రైవేట్ కాలేజీ ఎడ్యుకేషన్ అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ బిజినెస్ పో, కానీ దాన్నే ఇప్పుడు ప్రాఫిటబుల్గా మార్చుకోవాలని చూస్తున్నారు. ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాలి, ఇది ప్రైవేట్ కాలేజీలో ఏ రేంజ్లో మార్కులు ఉందో గవర్నమెంట్ కాలేజీలో కూడా అదే రేంజ్లో మార్కులు, అదే రేంజ్లో టాలెంట్ కూడా వాళ్ళలో ఉండాలి అనేది మెయిన్ ఇంటెన్షన్ అనమాట. ఈ మూవీ చాలా చక్కగా రూపుదిద్దినారు. అఫ్కోర్స్ లాగ్ అయితే ఉంది, మన ఫస్ట్ హాఫ్లో కొంచెం లాగ్ ఉంటుంది, సెకండ్ హాఫ్లో కొంచెం లాగ్ ఉంటుంది, బట్ యాక్చువల్లీ మోర్ దాన్ లాగ్ మనకేంటంటే ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ అనమాట ఇది వచ్చేసి. సో చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలాంటి మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అయితే మిస్ చేసుకోదండి. మనం రెగ్యులర్ కమర్షియల్ మూవీస్ మిస్ చేసుకున్న పర్వాలేదు, కానీ సంథింగ్ మెసేజ్ ఒకటి క్యారీ ఆన్ చేస్తారంటే మిస్ చేసుకోదండి. ఓవరాల్గా ధనుష్ యాక్టింగ్ మనకు బాగుంది, సంయుక్త యాక్టింగ్ అంటే తన ఎక్స్ప్రెషన్స్ చాలా ఇంప్రూవ్ చేసుకుంటే బాగుంటుంది, ఎందుకంటే నేను జెన్యున్గా చెప్తాను కాబట్టి తన ఎక్స్ప్రెషన్స్ చాలా తక్కువ ఉంది, పైగా ధనుష్ పక్కన చేసింది కాబట్టి ఇంకా ఎక్స్ప్రెషన్స్ బెటర్గా ఇచ్చింటే బాగుంటుంది. అండ్ సముద్ర కని రోల్ కూడా బాగుంది. ఓవరాల్గా ధనుష్ వన్ మ్యాన్ షో అండ్ వెంకీ అట్లూరి డైలాగ్స్ అనమాట, జీవి ప్రకాష్ మ్యూజిక్, ఈ మూడు కలిపితే ఇంక వచ్చేసి సార్ మూవీ. రేటింగ్ ఇవ్వలేను బట్ హార్ట్ఫుల్గా ఒక మంచి మెసేజ్ ఓరియంటెడ్ మూవీ బ్రో, ఎమోషనల్గా మనల్ని టచ్ చేస్తుంది అనమాట డైలాగ్స్ వచ్చేసి. థ్యాంక్ యూ.